हाय फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। फ्रेंड्स, ई वीडियो लो स्टॉक इन्वेस्टर्स की बागा उपयोगपड़े ओक प्लेटफॉर्म गुरिंचि अयिते चेप्पबोतुन्नानु। मेन गा आईपीओ इन्वेस्टर्स की अयिते इदि बागा यूज अवुतुंदन्नमाट। आईपीओ लो एवरैते इन्वेस्ट चेस्तारो वाळ्ळकैते इदि चाला बागा यूज अवुतुंदि। ओके, दीनि कोसम अयिते मीरु पेटीएम याप नि ओपन चेसुकोंडि फ्रेंड्स। ओके, लागिन चेयंडि। ఇప్పుడు కిందకి ఇలా స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రాల్ చేసాక ఇక్కడ చూడండి, మీరు ఫ్యూచర్ ఎడ్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ ఎడ్లో మనకి ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టాక్స్ అండ్ ఐపీఓ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అప్లై ఫర్ ఐపీఓ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు కరెంట్ అండ్ అప్కమింగ్ ఏవైతే ప్రజెంట్ ఐపీఓలు నడుస్తున్నాయో అవి, నెక్స్ట్ అప్కమింగ్ రాబోయే ఐపీఓల గురించి కూడా ఇక్కడైతే షో చేస్తారన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఇక్కడ చూడండి అబాన్స్ హోల్డింగ్ లిమిటెడ్ ఈ ఐపీఓ అనేది ఇంకా 10 డేస్లో ఓపెన్ అవ్వబోతుంది. 12 డిసెంబర్న ఓపెన్ అయ్యి 15 డిసెంబర్న క్లోజ్ అవ్వబోతుంది. ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తాను. మనకి ఇక్కడ ప్రైస్ రేంజ్ ఇది వచ్చేసి 256 to 270 మధ్యలో ఉంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,080 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూడండి మినిమం క్వాంటిటీ, మనము మినిమం 55 షేర్స్తో ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది 12 ఓపెన్ అవబోతుంది ఐపీఓ ఓపెన్ డేట్, 12 క్లోజ్ డేట్ వచ్చేసి 15 అన్నమాట. అప్లికేషన్ టైమింగ్ 10 AM to 5 PM అని మెన్షన్ చేశారు. ఓకే, 2 o'clockకే మనకి క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్ తీసుకోవడం ఆపేస్తారనమాట ఆన్లైన్లో. ఓకే అండి, నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి అబౌట్లో కంపెనీ గురించి మెన్షన్ చేస్తారనమాట. అబౌన్స్ గ్రూప్ ఈజ్ ఏ గ్లోబల్లీ డైవర్సిఫైడ్ ఆర్గనైజేషన్ ఎంగేజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీస్, గోల్డ్ రిఫైనింగ్, జ్యువెలరీ, కమోడిటీస్, అగ్రికల్చరల్ ట్రేడింగ్ అండ్ వేర్ హౌసింగ్. కంపెనీ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు అబౌట్లో. చూడండి ఇక్కడ కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇదేంటంటే DRHP అనమాట. ఇందులోనే కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఆర్హెచ్పి చదివితే ఆ ఫైనాన్షియల్గా ఎలా గ్రో, ఇది ఫ్యూచర్లో ఎలా గ్రో అవుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. చదివాక డీటెయిల్స్ అయితే ఇందులో దొరుకుతాయి మీకు. ఈ డౌన్లోడ్ లో అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఆర్హెచ్పి అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట, మనకి PDF ఫైల్లో ఓపెన్ అవుతుంది. DRHP మీన్స్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్. ఓకే, చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఎన్ని పేజెస్, 371 పేజెస్, 371 పేజీలు ఉందన్నమాట. ఇదంతా చదవాలన్నమాట, ఇదంతా చదివాకే మనకి కంపెనీ గురించి కంప్లీట్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇదన్నమాట, బ్యాక్ వచ్చేస్తున్నాను. కిందికి ఇలా స్క్రాల్ చేస్తే మనకి ఇది అలాట్మెంట్ ఫైనలైజేషన్, అలాగే రిఫండ్ ఇంటియేషన్, అలాగే లిస్టింగ్ డేట్ ఎప్పుడైనది ఇది మార్కెట్లో లిస్టింగ్ అవ్వబోతుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. 23rd డిసెంబర్ అయితే ఇది లిస్టింగ్ అవ్వబోతుంది మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో. అయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. అలా ఇది వచ్చేసి సోలా వైన్యార్డ్స్ లిమిటెడ్ ఇది కూడా 12th డిసెంబర్నే ఓపెన్ అవ్వబోతుంది. ఈ ఐపీఓ కూడా 14th డిసెంబర్న క్లోజ్ అవ్వబోతుంది అన్నమాట. ఇందులో వచ్చేసి మినిమం 42 షేర్స్తో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మినిమం క్వాంటిటీ 42 షేర్స్తో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అబౌట్లో కంపెనీ గురించి మెన్షన్ చేస్తారు. ఓకే, ఇక్కడ DRHP డౌన్లోడ్ చేసుకొని చదవుకోవచ్చు మీకు. ఓకేనా, అదన్నమాట. ఇక్కడ చూడండి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా ఇది అనేది లోయర్ ప్రైస్ అనమాట, 340 అనేది. మీరు ఎప్పుడైనా ఐపీఓ అప్లై చేసేటప్పుడు 357 ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, నాట్ 340. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. అదన్నమాట, ఆల్రెడీ ఇక్కడ చూడండి అనౌన్స్డ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇంకా 13th డిసెంబర్న ఇదైతే ఓపెన్ అవబోతుంది ఐపీఓ. ఓకే, ఆల్రెడీ 2B అనౌన్స్డ్ రాబోయే ఐపీఓల గురించి కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. చూడండి ఎక్స్గో, అలాగే ఓయో, ఒరావల్ స్టేస్ లిమిటెడ్, గో ఎయిర్లైన్స్ ఇండియా లిమిటెడ్, మొబిక్విక్, అలా రాబోయే ఐపీఓల గురించి కూడా ఇక్కడైతే షో చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లోజ్డ్ ఐపీఓస్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన ఐపీఓల గురించి అయితే చూపిస్తుంది అనమాట. యూనిపార్ట్స్ ఇండియా లిమిటెడ్ అనేది కదా, ఇది చూడండి ఇది వచ్చేసి క్లోజ్ అయిపోయింది. స్టాక్ మార్కెట్లో అయితే ఇంకా లిస్ట్ అవ్వలేదు, ఇది చూద్దాం ఎప్పుడు లిస్ట్ అవుద్దో. దీనిపైన క్లిక్ చేస్తే కిందికి ఇలా స్క్రాల్ చేస్తే మనకు చూపిస్తారు 12th డిసెంబర్న ఇంకా లిస్ట్ అవ్వబోతుంది స్టాక్ మార్కెట్లో. ఓకేనా, లిస్ట్ అయింది అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ లిస్ట్ అయింది అంటే, లిస్ట్ అయిందంటే ఇక్కడ మనకి రిటర్న్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట, అది ఎంత రిటర్న్ డెలివరీ చేస్తుంది అనేది. ఇక్కడ చూడండి ధర్మాజ్ క్రాప్ బార్ లిమిటెడ్ అని ఉంది కదా, ఇది ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోయింది.
లిస్ట్ అయిన రోజు ఐపీఓ ఇన్వెస్టర్లకి ఇది 12.66% రిటర్న్స్ అయితే డెలివరీ చేసిందనమాట. ఓకేనా, ఇక్కడ అలా చూపిస్తుంది గ్రీన్ కలర్లో. పాజిటివ్ అయితే గ్రీన్లో వస్తుంది, నెగిటివ్ అయితే రెడ్లో వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇది వచ్చేసి రస్తోంజీ కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్. ఓకే, ఇది వచ్చేసి ఐపీఓ ఇన్వెస్టర్లకి 2.92% రిటర్న్స్ అయితే డెలివరీ చేసిందన్నమాట. ఓకే, ఇది చూడండి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, ఇది వచ్చేసి మనకి నెగిటివ్ రిటర్న్ అయితే డెలివరీ చేసింది 9.08. ఓకే, ఇది రెడ్లో కనిపిస్తుంది చూసారు కదా, అదన్నమాట. ఇక్కడ ఎంత రిటర్న్ డెలివరీ చేసింది అనేది కూడా చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇది ఎన్ని టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఐపీఓ ఈ సబ్స్క్రైబ్ 4.63 times ఇన్ రిటైల్ కేటగిరీ. ఈ యూనిపార్ట్స్ ఇండియా లిమిటెడ్ అనేది 4.63 times అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అనమాట రిటైల్ కేటగిరీలో. ఓకేనా, ఇది కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా కిందికి ఇలా స్క్రాల్ చేస్తే మనకు హైయెస్ట్ రిటర్న్ ఏది డెలివరీ చేసింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, మీరు చూసుకోవచ్చు. ఓకే, అదన్నమాట. ఇది మీరు చూడవచ్చు సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది వచ్చేసి లిస్టింగ్ రోజే స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్లకి 267.18% రిటర్న్స్ అయితే డెలివరీ చేసింది అనమాట లిస్టింగ్ డే రోజునే. ఇది ఇష్యూ ప్రైస్, వీళ్ళు ఇష్యూ చేసిన ప్రైస్ వచ్చేసి 163, కానీ ఐపీఓలో లిస్ట్ అయినప్పుడే ఇది ఏకంగా 598లో లిస్ట్ అయిందన్నమాట. చూసారు కదా, 267.18% రిటర్న్స్ అయితే డెలివరీ చేసింది అన్నమాట. ఓకే, ఇలా మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఈ ఐపీఓ ఇన్వెస్టర్లకైతే ఇది బాగా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట, మీరు తెలుసుకోవచ్చు సింపుల్గా. మీరు ఈ కరెంట్ అండ్ అప్కమింగ్ ఐపీఓలు ఏవి ఇంకా ముందు ముందు ఏవి రాబోతున్నాయి అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట, మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు డిఆర్హెచ్పి చదవాలంటే వాళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ, డిఆర్హెచ్పి డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఓకే, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.